ఇచ్చిన సొమ్మును ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ముగ్గురు కిరాతకులు. పక్క పథకం ప్రకారం పిలిచి మరీ చంపేశారు. ఈ నెల 20వ తేదీన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పరిధిలోని ఈదురువారిపాలెం పంటకాల వద్ద లభ్యమైన మృతదేహానికి సంబంధించిన వివరాలను కేసును బుచ్చి పోలీసులు ఛేదించారు. రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెం పల్లాపల్లి వడ్డిపాలెంకి చెందిన పోలమ్మ, అదే గ్రామానికి చెందిన రమణయ్య, సాయి, స్వరూప అనే వారికి డబ్బులు అప్పుగా ఇచ్చింది. ఈ అప్పును ఎగ్గొట్టేందుకు వారు పోలమ్మ హత్యకు పన్నాగం పన్నారు. గొంతుకు తాడు బిగించి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి ఏదరవారిపాలెం పంటకాలలో పడేశారు. మృతురాలి శరీరం మీదున్న బంగారాన్ని సైతం అపహరించారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేయగా వాస్తవాలు వెలుగు చూశాయి. నిందితులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 100,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జరుగుతుంటే మేము బాకీ ఇస్తాము రమ్మని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దానితో ఆయన 20 తేదీ ఉదయం 7:30 గంటలకు బయలుదేరి బుచ్చికొచ్చింది. బుచ్చికొచ్చిన తర్వాత వీళ్ళు ఆయన ఆటోలో ఎక్కించుకుని డబ్బులు ఇస్తామని చెప్పారు. అప్పుడు ఆటోలో ఎక్కించుకున్నప్పుడు ఈ రమణయ్య కొడుకు సాయి, అంటే అతను ఆటో డ్రైవరు, ఓనర్ కూడా, తర్వాత ఈ సాయి భార్య స్వరూప, ఈ ముగ్గురు కలిసి ఆమెను ఎక్కించుకొని ఆటోలో ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆమెను ఒక రోప్ తీసుకొని, ఒక ఆటోలో ఉన్న ఒక రోప్ తీసుకొని ఆ మెడకు బిగించేసి చంపివేయడం జరిగింది. చంపివేసి ఆమెపై ఉన్న ఒంటిపైన ఉన్న నగలు అంతా కూడా దూస్తున్నారు. కలిసే డెడ్ బాడీని ఎక్కడ పడేయాలన్న దానితో అన్ని చోట్ల తిరిగి లాస్ట్కు ముత్తుకూరు దగ్గర ఈ రంగాచారి కంట్రీ దగ్గర మాలపై తీరు ఉంది. అక్కడ తీరులో అక్కడ డెడ్ బాడీని అక్కడ పడేసేసి వెళ్ళిపోయారు. అయితే ఇది చాలా ప్లాన్డ్గా కుట్ర పని పద్ధతి ప్రకారం పథకం ప్రకారం చేశారు. దానిలో భాగంగా ఏం చేశారంటే, ఇది జరిగింది 20వ తేదీ అయినప్పుడు కూడా మనకు 11వ తేదీ ఇతను ఈ ఎవరైతే రమణయ్య ఉన్నాడో తనకు ఆరోగ్యం బాగలేదని చెప్పి నారాయణ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. అడ్మిట్ అయ్యి అడ్మిట్లో ఉన్నాడు. ఆ రోజు చంపాలని ఎప్పుడైతే అనుకున్నారో ఆ రోజు ఉదయం 5:30 గంటలకు హాస్పిటల్కి చంపకాండ్ అయిపోయి తన కొడుకు కోడలతో కలిసి ఈ పని చేసి తిరిగి మరి 4 గంటలకంత 3 గంటలకంత వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా హాస్పిటల్ రికార్డ్స్లో కూడా అతను అప్స్టాండింగ్ అన్నట్టు నోట్ చేసుకున్నారు. తర్వాత అంటే వీడియో రికార్డింగ్ సీసీ కెమెరాస్ ఫుటేజెస్ అంతా కూడా ఉన్నాయి. అయితే ముత్తుకూరు వాళ్ళకి ఇవన్నీ విషయం తెలియదు కాబట్టి ఆ డెడ్ బాడీని కేసు రిజిస్టర్ చేసి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అది కిందకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పుడు మన బుచ్చి ఇన్స్పెక్టర్ గారు, మన ముత్తుకూరు ఇన్స్పెక్టర్ గారు, మన కోర్టు ఇన్స్పెక్టర్ గారు లీవ్లో ఉన్నందువలన మన బుచ్చి ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అంత ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్తే ఉదయం 7:30 గంటలకు ఆ రోజు 20వ తేదీ ఉదయం 7:30 గంటలకు స్విచ్ ఆఫ్ అయిపోయింది. దాని కార్డ్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటూ వస్తే లాస్ట్ కాల్ వీళ్ళకే ఫోన్ చేసి ఉంటుంది. వీరు కూడా అంతా మాట్లాడారు. దాంట్లో భాగంగా వీళ్ళ గురించి వెతుకుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ వస్తే ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ధనలక్ష్మీపురం దగ్గర ఈ రాఘవేంద్ర ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఒక ఆటోని చెక్ చేయగా ఈ ఆటో కూడా వాళ్ళకి వెళ్ళే దాంట్లోనే ఇతను రమణయ్య, రమణయ్య కొడుకు సాయి, కోడలు స్వరూప ముగ్గురు ఆటోతో సహా కొన్ని పట్టుకోవడం జరిగింది. వాటి దగ్గర నుంచి హత్యకు పోయించిన తాడును కూడా దాఖలు చేసుకున్నారు. తర్వాత నగలు దోచుకున్న నగలను, తర్వాత ఆటోను అంతా కూడా సీజ్ చేయడం. దాంతో ఈ యొక్క ఎవరైతే చనిపోయారో ఆమెకు సంబంధించిన సెల్ ఫోన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఈరోజు రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం, పంపించడం జరుగుతుంది. ఈ హత్య అంతా కూడా తను బాకీ చెల్లించలేదు, ఆమె ఏదో కోపడుతుంది, పదే పదే అడుగుతుంది అనే ఉద్దేశం ఒక కారణంగా చూపించారు తప్ప దీంట్లో ఆమెపైన ఒంటిపైన నగలు దోచుకోవాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి పథకం ప్రకారం వచ్చి ఈ విధంగా హత్య చేసి డెడ్ బాడీని వేరే మండలం దగ్గర తీసుకెళ్లి పడివేయడం జరిగింది. దీంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ మంచి కేసు డేట్ తీసిన కోర్టు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి, బుచ్చి ఇన్స్పెక్టర్. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాటల తోటాలు పేల్చారు వైసీపీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్పై మంత్రి చేసిన కామెంట్స్ మీద తనదైన శైలిలో ఫైర్ అయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిద్రలేసినప్పటి నుంచి
మంత్రి సోమిరెడ్డికి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తప్ప మరో పని లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి వల్లే సోమిరెడ్డికి మంత్రి పదవి వచ్చిందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కాకానే దుయ్యబట్టారు. నీరు చెట్టు మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతుందని కాకానే ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి సోమిరెడ్డికి లేదన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన కానీ ప్రజాస్వామ్యం అపహాస్యం కానీ ఈరోజు మనం గమనిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనేక సందర్భాలలో రాజ్యాంగేతర శక్తిలాగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగం నాకు వర్తించదనేటువంటి విధంగా ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఒక రాష్ట్రం నియంతృత్వ పోకడలతో పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి రాజ్యాంగేతర విధానాల గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది, మేము కానీ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ. అయితే ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడమే కాకుండా అవినీతికి నెంబర్ వన్ స్థానం వచ్చేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ప్రజా సంకల్పం పాదయాత్ర చేపడితే మీరు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల్లో బలం లేక దాని మీద విమర్శలు దాడి చేస్తూ రకరకాలైనటువంటి ఊహాగానాలతో ఆయన పాదయాత్ర స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు మీరు తయారు కావడం అనేటువంటిది సిగ్గు చేయటం అనేటువంటి విషయం. రోజుకు ఒక వార్త రావడం, వ్రాయించడం, దాని మీద ప్రెస్ మీట్లు పెట్టించడం, చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఒకరోజు అసలు దానికి జనమే లేదు కాబట్టి దాన్ని పట్టించుకోబడలేదు అంటాడు, ఒకరోజు తోలిన జనం అని మాట్లాడతాడు. ఈరోజు కళ్ళు కనపడితే, చంద్రబాబు నాయుడికి కళ్ళు అనేవి ఉంటే, కళ్ళతో చూడగలిగితే, వాస్తవాలు గ్రహించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాదయాత్రను ఒకసారి మనం ఆ క్లిప్పింగ్స్ చూస్తే అర్థమైపోతుంది. మనుషులు లేక పాదయాత్ర వెలవెలపోయి పొగులు తిరగలేక జనం రాక పొద్దు కూకిన తర్వాత సాయంకాలం ఎవరు లేనప్పుడు రాత్రులు పాదయాత్ర చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి. అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గురించి మాట్లాడుతుంది. దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభమైన తర్వాత అనేక రకాలైనటువంటి వచ్చే దాంట్లో భాగంగా మొన్న ఈడీకి సంబంధించి 10వ స్థానంలో ఉన్నాడని చెప్పని దాని మావడం వచ్చిన వెంటనే ఈ జిల్లాలో ఉండేటువంటి చంద్రమోహన్ రెడ్డి ఆగమేఘాల మీద విమానం ఎక్కి నిలువకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం. నేను అడిగేది చంద్రమోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు, ఏమని అవినీతిని గురించి ఎవరైనా సరే అడ్డుకోవాల్సిందే, అవినీతి పరులు రాజకీయాల్లో ఉండడానికి లేదు, దానికి నేను ఒప్పుకుంటున్నాను, కాబట్టి అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైదొలగాల అని మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. ఓటు కోట్ల కేసులో ముద్దా అయినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడా కాదా? జిల్లాకు సంబంధించి నకిలీ ఎరువుల దగ్గర నుంచి నీరు చెట్టు దగ్గర కమిషన్ల దగ్గర నుంచి ఈరోజు నిర్మాణం అవుతున్నటువంటి మురుగుదొడ్ల దగ్గర నుంచి ప్రతి దానికి ఈ జిల్లాలో పేటెంట్ హక్కులు కలిగినటువంటి వ్యక్తి, కరప్షన్ ఫ్రీ ఏజెన్సీకి పేటెంట్ హక్కులు కలిగినటువంటి వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి. సాధారణంగా ఆయన ఏజెన్సీ ఏంటంటే, కరప్షన్ ఏజెన్సీని ఎందుకు చెప్తున్నామంటే, ఎవడన్నా ఒక జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏజెన్సీ తీసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసుకోవాలంటే ఫ్రాంచైజీ ఉన్న డీలర్షిప్ అని అంటాం ఇస్తారండి. కరప్షన్ ఏజెన్సీ పెట్టి జిల్లాలో ఏ పని చేయాలన్నా, నీరు చెట్టు చేయాలన్నా, ఆరంగి రోడ్డు చేయాలన్నా, పంచాయతీ రోడ్డు చేయాలన్నా, షిఫ్ట్ ఆపరేటర్లు సబ్స్టేషన్లో నియమించాలన్నా, రేషన్ షాపులు డీలర్లు నియమించాలన్నా, చంద్రమోహన్ రెడ్డి కాగితాల మీద సంతకాలు పెట్టి ఇక్కడిస్తే దానికి సంబంధించి రేట్ నిర్ణయించాలి, రేట్ ఇస్తే ఆఫీసులో కాగితాలు ఇచ్చే పని టైప్ చేసి ఏది కావాలంటే. ఆ విధంగా ఉండేటువంటి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడని మాట్లాడటం, చంద్రమోహన్ రెడ్డి గారికి 10 సార్లు సవాల్ చేశాం, నువ్వు నీతి మంత్రుడు అయితే ఏం అవసరం లేదు, ప్రమాణకం చేసి దేవుడి దగ్గర ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు, నీతి మంత్రుడు కదా, నీకు భయం ఏంది? ఈరోజు నేను చెప్తున్నా, చంద్రమోహన్ రెడ్డి ఆశ్చర్యం
నేను జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా బీ ఫారం తీసుకొచ్చే సర్వేపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధిని అని చెప్పి వచ్చా. నువ్వు ఈరోజు నాతో పోటీకి దిగావు. దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా పోటీ చేసినటువంటి నాతో ఓటమి పాలైనటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి నీకు ఎక్కడుంది నేను అడుగుతున్నా. ఎక్కడుంది నీకు ఆ స్థాయి? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఎక్కడుంది? నీ జన్మలో నువ్వు ఎమ్మెల్యేగా ఈరోజు 4 సార్లు వరుసగా ఓడిపోయినటువంటి వాడివి. మొట్టమొదట పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీలో ఆయన గెలుపొందడం కాదు 67 స్థానాలు గెలిపించుకున్నారు 105 స్థానాల్లో. అటువంటి వ్యక్తికి శాసనసభకు అడుగుపెట్టలేనటువంటి వ్యక్తి ఓటమి పాలైన తర్వాత 4 సార్లు ఓడిపోయినటువంటి నువ్వు విమర్శించే స్థాయి నీకు ఎక్కడుంది నేను అడుగుతున్నాను. నేను అడుగుతున్న ఈరోజు దానికి సమాధానం చెప్పి చంద్రబాబు నాయుడు నువ్వు ఎగిరిగిరి మాట్లాడడం కాదు. చంద్రబాబు నాయుడు లేనిపోని అబద్ధ హామీలు ఇచ్చి ఆ రోజునటువంటి పవన్ కళ్యాణ్ కలుపుకొని ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని కలుపుకొని మీరందరూ కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కొత్తగా పార్టీ పెట్టి పోటీ చేస్తే 2.5% ఓట్లు తేడా వచ్చాయి. దానిలో మీరు గెలిచారు, మీరు గెలిచామని సంకల్పం కుదుకుంటున్నారు. అటువంటి వ్యక్తి మీద విమర్శించే స్థాయి నీకు ఎక్కడుందని నేను అడుగుతున్నాను. అసలు నిద్ర లేస్తే నువ్వు రూమ్లోకి ఇంట్లోకి పోయిన తర్వాతనే నిద్ర లేచి బయటకు వచ్చేటప్పుడు కానీ సాయంకాలం పడుకునేటప్పుడు కానీ ఈరోజు నీకు రాజకీయ భిక్ష కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకు దండం పెట్టుకొని నిద్ర లేచి బయలుదేరిపోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా నీలో ఉండేటువంటి ఒకటే ఒకటేంది, చంద్రబాబు నాయుడు కులాల వారీగా మతాల వారీగా వర్గాల వారీగా పడగొట్టి ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఆ సామాజిక వర్గం వ్యక్తుల చేత దాడి చేయించేటువంటి ఆనవాయితీ అలవాటు ఉంది కాబట్టి ఆ బలహీనత నువ్వు చంద్రబాబు నాయుడు బలహీనత తెలుసుకోగలిగావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు విరుచుకుపోవడం అలవాటు చేసుకున్నావు కాబట్టి ఈరోజు 4 సార్లు ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకుని నువ్వు మంత్రి పదవి తెచ్చుకున్నావు తప్ప నువ్వు ప్రజల్లో పరపతుండి మంత్రి పదవి వచ్చింది కాదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నిద్రలేస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకు దండం పెట్టుకోవాలి. నీ భవిష్యత్తుకి ఈరోజు ఆ మంత్రి పదవి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని మర్చిపోతున్నావు. కాబట్టి ఇటువంటి అవినీతి పరుడైనటువంటి చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎగిరెగిరి మాట్లాడుతున్నాడు ఈ మధ్య. భయం వేస్తుంది ఏమన్నా జారి పడతాడేమో కూర్చోని నుంచి కింద అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే మన పాపం కుదురుకోకుండా కూర్చోలేకపోతున్నాడు. ఎగరకుండా ఆమెను కూర్చోని నుంచి ఏకి నీ స్థాయి ఏంది, నువ్వేంది, నీ బ్రతుకేంది? నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా నిద్రలేస్తే ఏంటంటే మళ్ళీ ఇంకేదన్నా ఈ మధ్య కుమ్మావు రైతు రథాలని చెప్పని ఆ రైతు రథాలు వచ్చినటువంటి డబ్బుంది ఈరోజు పుష్కలంగా రేపు 5,000 రూపాయలు ఇస్తానంటున్నావు. ఓటికి ఇబ్బంది లేదు, మళ్ళీ పోటీ చేస్తాను బ్రహ్మాండంగా నేనే ఇబ్బంది లేదు సరిపడా సంపాదించుకుంటున్నానంటున్నావు. పేదల మనిషి పోయినసారి ఎలక్షన్లో నీకు సంబంధించి నువ్వు సమాధానం చెప్పాల్సింది. ఇప్పటికే ఈడికి రాసావు, మళ్ళీ కూడా లేఖ రాశా. నువ్వు 9 డొల్ల కంపెనీలు ఉన్నాయా లేదా నీ పేరుతో? దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా దాటేస్తున్నావు. దానికి ఇన్ని రోజులు దానించి నీకు సంబంధించి నీ కుటుంబ సభ్యులు నువ్వు కలిపి 9 డొల్ల కంపెనీలు పెట్టారా లేదా? ఆ 9 డొల్ల కంపెనీలో నువ్వు మనీ లాండరింగ్ జరిగిందా లేదా? దానికి సంబంధించి నువ్వు సుజనా చౌదరి దగ్గరికి పోయి ఆయన ద్వారా ఆర్థిక శాఖ మంత్రి కాళ్ళు పట్టుకొని విచారణ జరిపించుకోకుండా ఈరోజు వెనకబడుతున్నావు తప్ప నీకు సంబంధించి నీ కంపెనీల మీద ఈరోజు ఈడీకి మేము లేఖ రాశాం, చెప్పాం 12 కంపెనీలు ఉన్నాయా లేదా, లేదా కంపెనీలు ఏ విధంగా పనిచేస్తున్న ప్రజల ముందు పెట్టి నువ్వు స్థాపించినటువంటి నీ కంపెనీలు నువ్వు నీ కొడుకు పెట్టినటువంటి కంపెనీలు ప్రజల ముందు పెట్టి ఇదిగో నా కొడుకు 9 కంపెనీలు పెట్టాడు లేదు 9 కంపెనీలు నీ కొడుకు భాగస్వామి కాదని చెప్పు. 9 కంపెనీలు నీ కొడుకు భాగస్వామి చేత డొల్ల కంపెనీలో మంచి కంపెనీలు ఆ కంపెనీలో జరిపినటువంటి లావాదేవీలు వారాలు పెట్టు. బయట దేశాలకు సంబంధించి అవి సరైన డాక్యుమెంట్ కాదు, ఫోర్జరీ డాక్యుమెంట్ అంటావు. ఈ దేశానికి సంబంధించి నీ సంగతి అంతా కంప్యూటర్ ఆన్ చేస్తే వచ్చిన డాక్యుమెంట్లు ఉన్నాయి, వాటి మీద నువ్వు సమాధానం చెప్పు. పని అవి కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లు అంటావా? పని అదేనే చెప్పు. ఈ దేశంలో నీ బ్రతుకు నీ బండారం బయటపడేటువంటివన్నీ నకిలీ డాక్యుమెంట్ కాదు, వాటి గురించి నువ్వు మాట్లాడవు. కాబట్టి ఈరోజు ఆ విధంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి ఈరోజు దానికి పరాకాష్ఠ ఏంటంటే మరుగుదొడ్లు నిర్మించి కోట్లాది రూపాయలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొల్లగొడుతుంటే వాటికి సంబంధించి విజిలెన్స్ శాఖ లాంటిది విచారణ చేపడితే విజిలెన్స్ అధికారులు బెదిరించేటువంటి విధంగా ఆ ఏజెన్సీని నిర్వీర్యం చేసేటువంటి విధంగా మాట్లాడతావా? అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ రాష్ట్రానికి సంబంధించి మంత్రి అంటే ఈ జిల్లాకు సంబంధించి సిగ్గుతో తలవంచుకోను. నీకు సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో కానీ కోట్లాది రూపాయలు మరుగుదొడ్డి నిర్మాణం పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు బొక్కారు. దాంతో నీకు కమిషన్లు ఇచ్చి ఉండొచ్చు. నీ భయం అంతా ఏంది? దీనికి సంబంధించి బండారం బయటపడితే
వాళ్ళు తిరిగి ప్రభుత్వానికి కట్టాల్సి వస్తే నీకు ఇచ్చినటువంటి అడ్వాన్స్ ఏదైతే వెనకడతారు కాబట్టి అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఈ రోజు దానికి సంబంధించి విజిలెన్స్ విచారణే తప్పు పట్టేటువంటి విధంగా మాట్లాడిపోయింది. ఇరిగేషన్ వస్తే ఆయన చీఫ్ ఇంజనీర్ లాగా మాట్లాడతాడు, అసలు మొత్తం ఆయనకే తెలిసినట్టుగా. విజిలెన్స్ వస్తే పోయి కూర్చోరాదు, మా మంత్రి పదవితో పాటు అడిషనల్ ఛార్జ్ చంద్రబాబు నాయుడు అడిగి అడిషనల్ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా నువ్వే కూర్చోరాదా, నువ్వే కూర్చో, నువ్వే పత్రం చేయి, ప్రతి పోస్టుకు నువ్వే తీసుకో. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎవరు ఏమి చేయకూడదు, ఎవరు ఏం చేయడం దానికి లేదు, అంతా నీ కన్సర్న్ వల్ల జరగాల. నీరు చెట్టుకు సంబంధించి విజిలెన్స్ వచ్చారు దానికి చేపడితే వాళ్ళకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది. విజిలెన్స్ అధికారులు నీకన్నా తెలివి తక్కువ కాదు. నువ్వేమన్నా మహా నువ్వు నేను మన ఇద్దరం చదివిన చదువు అందరికి తెలిసినటువంటి విషయమే, మన ఇద్దరు ఏమన్నా పెద్ద స్థాయిలో ఉండేటువంటి విద్యావంతులం కాదు, అటువంటిది మనకి దేనికి. ఒక ఏజెన్సీ దాని మీద వచ్చి విచారణ చేపడితే విచారణ సరఖనిస్తే మీరు తప్పుడు నివేదికలు ఇస్తారు, మీరు ఏ విధంగా తప్పుడు నివేదికలు ఇస్తారు అంటే నువ్వు పార్టీ కట్టేసి మీ వాళ్ళు వాటి మీద డబ్బులు దడ్డుకుంటా ఉంటే డబ్బులు డ్రా చేసుకుంటా ఉంటే దాన్ని వాళ్ళు తప్పు పడితే ఆ నివేదికలు ఇస్తే తప్ప. అంటే ఏంది అసలు మీ ప్రభుత్వ ఉద్దేశం ఏంది, మీ లక్ష్యం ఏంది, మీ ఆలోచన విధానం ఏంది. ఈరోజు గూడూరు మండలంలో చెన్నూరుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి దాంట్లో దాదాపు 1,50,00,000 రూపాయల మేర నిధులు దుర్వినియోగం అంటే నిధులు దుర్వినియోగం అని చెప్పిన అధికారులు ధృవీకరిస్తే జిల్లా కలెక్టర్ గారు సంబంధించినటువంటి ఎంపీడీఓని సరెండర్ చేశాడు. యూఓపీఆర్ అంటే అక్కడ పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి సస్పెండ్ చేశాడు. బిల్లులు చేసినటువంటి వాళ్ళకి షోకాల నోటీస్ ఇష్యూ చేశాడు. ప్రజాధనాన్ని దిగమిగితే నీ కన్సర్న్లో అధికారుల మీద చర్యలు తీసుకోకుండా బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద లేకుండా ఈరోజు వాళ్ళు తిరిగి కట్టించేటువంటి అవకాశం ఇస్తూ ఉంటారు. అంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఈరోజు ఆ విధంగా అనుకుంటే దొంగతనాలు చేసే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. బహుశా మీరు ఆ చట్టం కూడా తీసుకొస్తాను రాబోయే రెండు రోజుల్లో. దొంగతనం చేసిన సొమ్ము రికవర్ చేసేస్తే కేసులు పడలేదు. ఇప్పుడు మీరు చేస్తున్న పని అది, దొంగతనాలు చేస్తూ ప్రజల సొత్తు హరించి వేస్తుంటే వాటికి సంబంధించి మరుగుదొడ్లు అక్రమాలు జరుగుతాయని అన్ని పత్రికలు ఘోషిస్తూ ఉంటే వాటి మీద విజిలెన్స్ విచారణ జరిగితే విజిలెన్స్ విచారణకు సంబంధించి వాళ్ళని హెచ్చరించేటువంటి విధంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేటువంటి విధంగా ఇంకా ఉన్నప్పుడు ఆ ఏజెన్సీలను రద్దు చేసుకోవడం లేదు. ఏజెన్సీలకు సంబంధించి నువ్వు మంత్రిగా నువ్వే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చే పని అయితే, నువ్వే సూచనలు ఇచ్చే పని అయితే, నువ్వే సలహాలు ఇచ్చే పని అయితే, నీ కింద వాళ్ళు పనిచేసే పని అయితే ఆ ఏజెన్సీలు రద్దు చేస్తే సరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఆ ఏజెన్సీలు నడపాల్సినటువంటి అవసరమే లేదు ఈరోజు. కాబట్టి ఈరోజు మీరు అవినీతికి పాల్పడి ఆ అవినీతిలో వాటాలు పంచుకుంటా మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయాల్లో పక్కన పెట్టి నిత్యం అవినీతిలో మునిగి తేలేటువంటి నీలాంటి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటువంటి స్థాయి కానీ విమర్శించేటువంటి నైతిక హక్కు కానీ లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే చంద్రమోహన్ రెడ్డికి గురువేంద్ర సామెత లాగా చంద్రమోహన్ రెడ్డి అవినీతికి చిరునామా, అవినీతికి పర్యాయ పదం అనేటువంటి వ్యక్తి. నీ నోటికుండా ఒకరి గురించి అవినీతి అనేటువంటి మాట్లాడే ముందు ఒక వేలు చూపించే ముందు 4 వేలు నీ కాయ నీ పైపు చూపిస్తున్నాయనేటువంటిది మర్చిపోవద్దు. కాబట్టి ఈరోజు మరలా కూడా మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా గూడూరుకు సంబంధించి ఈరోజు గోపాలరెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఆయన కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియజేస్తాడు. కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించారు జిల్లా కలెక్టర్ గారు. అనేక సందర్భాల్లో చెప్పాం ఆయా ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించినటువంటి దాంట్లో మరుగుదొడ్లు లేకుండానే కాగితాలు తెలుగు తమ్ముడు డబ్బులు తినేశారు బొక్కేశారు. పాపం కాగితాల మీద మాత్రమే జిల్లా ఓడిఎఫ్ అయింది. వాస్తవ రూపంలో ఓడిఎఫ్ సంబంధించినటువంటి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాలేదని పదే చెప్పా. అది ఈరోజు వాస్తవం అవుతుంది. ఓడిఎఫ్ అనేటువంటిది అపహాస్యం పాలైంది, మొక్కుబడిగా తయారైంది తప్ప, కేవలం కాగితాలకు పరిమితమైంది తప్ప, తెలుగు తమ్ముడు దోచుకోవడానికి ఉపయోగపడింది తప్ప ఎక్కడా కూడా అది కార్యరూపం దాల్చి పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించి మరుగుదొడ్లు కట్టించుకుని బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ఈ జిల్లాని ప్రకటించేటువంటి అవకాశం లేకుండా చేయడానికి ఆ స్ఫూర్తికి విఘాతం కలిగించడం కానీ తూట్లు పడిచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి చంద్రమోహన్ రెడ్డిదని తెలియజేస్తూ తప్పనిసరిగా నేను ఏజెన్సీని అందరినీ కోరుకునేది ఎక్కడ పొరపాటు జరిగాయో అక్కడ వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజాధనాన్ని రాబట్టాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను, దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆ గ్రామానికి చాలా వరాలు చెప్పిపోయారు. ఒక కళ్యాణ మండపం కడతానని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ గ్రామానికి చేస్తామని, దాదాపు 1,000 నుంచి 1,200 ఇళ్ళు ఇస్తామని చెప్పి, అలాగే ఒక
1200 నుంచి 1500 వరకు కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు ఇస్తాము, ఇది నా సొంత గ్రామము అని చెప్పి మా గ్రామానికి దాదాపు 1400 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందువల్లంటే అది మండల్ హెడ్ క్వార్టర్స్ కావాల్సిన గ్రామం, అది దాదాపు 10,000 ఓట్లు ఉండే గ్రామం, చాలా ఇంపార్టెంట్ గ్రామం. అక్కడి నుంచి ఒక ఎల్ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు, చదరవాడ కృష్ణమూర్తి గారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు, టీటీడీ బోర్డు చైర్మన్గా ఒక రాజకీయంగా కూడా ప్రాశస్తమైన గ్రామం అది. దురదృష్టం ఏంటంటే ఆ గ్రామంలో ఈ లెటర్ల్ని వీటిల్ని మామూలుగా ఇవన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్, అసలు యాక్చువల్గా ఆర్డబ్ల్యూఎస్ అనే డిపార్ట్మెంట్ దాని పేరు, దానికి అదనంగా ఒక ఇంకొక ఎస్ తగిలించారు ఈ ప్రభుత్వం వచ్చినాక నేను అనుకుంటున్నాను. మన అనుభవంగా చెప్పాలి, ఆర్డబ్ల్యూ అండ్ ఎస్ అంటే రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ అని, ఇవన్నీ కూడా ఈ మరుగుదొడ్లు కానీ ఇటువంటి అన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి దానికి ఒక తోక తగిలించి ఆ డిపార్ట్మెంట్ని చేయమన్నారు. కానీ ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నేరుగా చేస్తే, వాళ్ళ పర్యవేక్షణలో జరిగితే, వాళ్ళ ఇంజనీర్లు పోయి చేస్తే అన్నీ కూడా పక్కాగానే ఉంటాయి, ఎక్కడో 1/5 మాత్రమే పొరపాట్లు జరుగుతాయన్నమే అనే దురుద్దేశంతో వీటిలన్నింటినీ కూడా అన్ని చట్టాలని పక్కన పెట్టి ఎంపీడీఓల్ని గ్రామ సెక్రటరీని వీటిని పర్యవేక్షించమని చెప్పారు. వాళ్ళకి అసలు వాడంటే ఏందో తెలియదు, బేస్మెంట్ అంటే ఏందో తెలియదు, ఇంకోటి ఆ గుంట తీసే వరలేటువంటి ఏంటంటో తెలియదు. జనరల్గా ఎంపీడీ వాళ్ళు పరిపాలన చేయగలరు కానీ వాళ్ళకి అప్ప చెప్తూ ఎవరైతే బెనిఫిషియరీ ఉండారో జనరల్గా వాళ్ళు కట్టుకోవాలి. గతంలో అంతా జరుగుతున్నదంతా కూడా ఆ విధంగా జరుగుతూ ఉండింది. వాళ్ళకి మరి ఏ విధమైన మరి లిఖితపూర్వకమైన రాతపూర్వకంగా ఇచ్చారో, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కానీ ఎన్జిఓలు అనే వాళ్ళకి కూడా మీరు ఇమీడియట్గా అది త్వరగా అయిపోవాలని చెప్పి ఎన్జిఓలు మా దగ్గర లిస్టుతో కూడా ఉండాలి. దాదాపు 85% వ్యక్తిగత మరుగుదొడ్లని ఎన్జిఓ పేరుతో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎన్జిఓలు ఎవరో కూడా మనకు తెలియదు. ఎన్జిఓ అంటే మీకు తెలుసు, నాన్ గవర్నమెంట్ సేవా సంస్థలు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళని కట్టమని మరి ఎవరిచ్చారైతే మాకు తెలియదు, కానీ ఇది చెన్నూరు గ్రామ లిస్టు. దీంట్లో మేము 17వ తేదీన స్టేటస్ రిపోర్ట్ అడిగితే 17వ తేదీకి దాదాపు 1100 రెట్లిన్లు కంప్లీటెడ్ అండ్ పెయిడ్. 15,000 రూపాయలు దానికి ఇచ్చిన అమౌంట్, 15,000 రూపాయలు 17వ తేదీ మాకు ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్లో టోటల్గా అన్నీ కూడా ఇందులో 85% అంటే ఆ 1200 లీటర్లు దాదాపు 1000 లీటర్లు ఎన్జిఓ అన్నది వాళ్ళ పేరు మీద ఇచ్చారు. తీరా మేము విచారిస్తే ఈ ఎన్జిఓలు అంటే ఎవరంటే ఇవేవి ఆర్గనైజేషన్లు కాదండి, అక్కడ ఎవరైతే ఉపాధ్యక్షురాలుగా ఉన్నారో, మండల ఉపాధ్యక్షురాలుగా ఉన్నారో వాళ్ళ భర్త మురళీ గారి పేరు మీద కొన్ని ఇచ్చాము. అక్కడ మాకు 24 సొసైటీ ఉంది, ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ, దాని డైరెక్టర్ గారైన జనార్దన్ రెడ్డి గారి పేరు మీద కొన్ని ఇచ్చాము. ఇంకా కొన్ని మరి ఆ గ్రామ సర్పంచ్ గారు ఎవరో ఆయన చాలా నామ మాత్రం అన్నమాట, ఆయనకి ఇచ్చింది ఒక 60 డబ్బు ఇచ్చామన్నాను. ఏ విధంగా మీరు ఇస్తారు అని అంటే మా మీద ఉన్నతాధికారులు మీరు కంప్లీట్ చేయండి సాయంకాలానికి 100, 200 మీరు రిపోర్ట్లు పంపండి, మీరు మాకు అవన్నీ అనవసరం అని చెప్పడం వల్ల మేము చేసాము అని అన్నారు. అసలు మీకు ఈ ఎన్జిఓలకి ఎన్జిఓల పేరు మీద వ్యక్తిగతంగా వ్యక్తులకు ఇచ్చే అధికారం ఉందా? ఇది ఎక్కడైనా కూడా ఏ చట్టంలోనైనా ఉందా? ఎన్జిఓ అంటే ఇవ్వండి, రోటరీ క్లబ్లు ఉన్నాయి, లయన్స్ క్లబ్లు ఉన్నాయి, వాసవి సేవ సంస్థలు ఉన్నాయి, అక్కడ కూడా చెన్నూరు మిత్రమండలం ఉంది, ఆ ఊర్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తుండారు, ఇంకా చాలామంది ఉండరు, జేసీస్ ఉన్నారు, లేదు ఇంకెవరైనా కూడా చేస్తామని అంటే ఒక 10 మంది ఆ ఊర్లో వస్తే వాళ్ళకి ఇవ్వండి, అలా కాకుండా వ్యక్తిగతంగా ఇచ్చారు తప్పు. ఈ దురంతానంతా కూడా ఆ ఊర్లో ఎవరో ఒక ఎస్సీ పిల్లవాడు ఇదంతా చూసి కడుపు మండిపోయి 8/8 మా ఆర్డీఓ గారికి ఒక అర్జీ ఇచ్చారు, సార్ అన్యాయం జరుగుతుంది, ఎక్కడెక్కడ లీటర్లు కట్టడం లేదు, కట్టినా కూడా 2 అడుగులు గోడలు కట్టి వదిలేసేస్తా ఉన్నారని 8/8 ఆర్డీఓ గారికి ఇస్తే దీని మీద ఏం ఒలుకు పలుకు లేదు. తర్వాత ఏదో ఒక పేపర్లో ఈ మాదిరి వచ్చిందని అన్నాను, ఆర్డీఓ గారిని సార్ పలానా ఇట్టు జరిగిందంట కదా అంటే అవునండి,
ఏదో జరిగింది, మేము విచారం చేస్తున్నాం అన్నారు. ఇది ఆగస్టు నెలలో. నేను కూడా అడిగాను ఆయన ఏంటి సార్ అన్నంటే, నిజమేనండి మీరేం బయట తెలియదు కదా, అదంతా మేము మా సామర్థ్యం అండి, మేమే దాన్ని కనుగొన్నామని చెప్పారు. ఎటువంటి విచారణ జరగలేదు. కనీసం అక్కడ ఏం జరిగిందని కూడా ఈ అర్జీ మీద ఎవ్వరూ పట్టించుకోలేదు. తర్వాత మా కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకుంటే మేమందరం వెళ్ళి కూడా కలెక్టర్ గారిని 30/10 కలవటం జరిగింది. 30/10 అంటే 2 నెలలు అయిన తర్వాత కలిస్తే, అప్పుడు కూడా కలెక్టర్ గారు మాతో అనింది ఏంటంటే, ఏదో జరుగుతుందండి విచారణ, ఏదో మా 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 దృష్టిలో కూడా ఉండాలి అని అన్నారు. సార్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈ లిస్ట్ అంతా ఎత్తి మీరు విచారణ ఏంటి సార్, ఆగస్టు నెలకి 16వ తేదీకి మొత్తం 1200కి దాదాపు కోట్లు ఇచ్చేసేసారు అంటే, ఆయన ఒకరోజు సీరియస్గా తీసుకొని ఆర్డీఓన వారం రోజుల లోపల రిపోర్ట్ పంపించమని చెప్పారు. ఏదో టీంలు వేశారు, దాని రిపోర్ట్ వచ్చింది, అది వేరే సంగతి. మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు అన్నట్టు ఒక తప్పు జరిగింది, దాదాపు మాకు తెలిసి వాళ్ళ విచారణలోనే, అది కూడా తప్పులు తిడకల విచారణ, 70 లక్షల రూపాయల వరకు మరుగుదొడ్లు కట్టకుండా కానీ, సగం కట్టి కానీ, పాత వాటికి రంగులేసి కానీ 70 లక్షల రూపాయల వరకు ఇది జరిగింది నిజమేనో అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చిందన్నాను. మా కర్ణాకండికి మేము ఆర్టీఐ కింద అప్లై చేస్తున్నాం, అంత సులభంగా ఇవ్వరు కదా. ఆర్టీఐ చట్టం అంటే ఎట్లయిపోయిందంటే, పార్టీ ఫిరాయింపుల చట్టం ఎంత అపహాస్యం అయిపోయిందో, ఆర్టీఐ చట్టం కూడా
అది కాకుండా సోషల్ శానిటేషన్ అంటే మనకి వీధిలో కావచ్చు లేకపోతే అండ్ ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పటికి స్కూల్స్ అండ్ ఈరోజు ఆత్మగురు దీక్ష మీద ఉదయం పూట సమావేశం నిర్వహించాము. మధ్యాహ్నం నుంచి ఆల్ స్కూల్ టీచర్స్తోనూ అంగన్వాడీ టీచర్స్తోనూ ఫీల్డ్ అసిస్టెంట్స్తోనూ మీటింగ్ పెట్టడం జరిగింది. స్కూల్ టీచర్స్ ప్రధానంగా స్కూల్ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి యాక్టివిటీస్ అనేవి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఈ హ్యాండ్ వాషింగ్ చేసుకునే విధానము, ప్రతిరోజు స్కూల్లో వాళ్ళకి ఒక ప్రతిజ్ఞ చేయించడము అనేది చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ స్కూల్ తల్లిదండ్రులతో కూడా టీచర్స్ ఒక్కసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మోటివేట్ చేసి ఆ తల్లిదండ్రులు వాడుకునేటట్టుగా స్కూల్ టీచర్స్ కూడా ప్రత్యేకమైన పాత్ర పోషించి వాళ్ళని మోటివేట్ చేయాలనేటువంటిది ఈరోజు సమావేశం చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు పిల్లలకి ఎలక్ట్రీషియన్, ముగ్గులు పోటీలు, క్రీడలు ఇవన్నీ కూడా స్కూల్ స్థాయిలో నిర్వహించమని చెప్పడం జరిగింది. వాళ్ళు వ్యక్తిగతంగా స్కూల్లో వాడే విధానమే కాకుండా మరి వాళ్ళ ఇళ్లలో కూడా ఆ పేరెంట్స్ ఆ టాయిలెట్స్ వాడేటట్టుగా వీళ్ళు గట్టి ప్రమోట్ చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. వీళ్ళు కూడా 29వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఈ యొక్క దీక్షా కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తెలియజేయడం. ఈరోజు పుచ్చిరెడ్డి పట్టం పట్టడం గ్రామాల గ్రామ పరిధిలో ఏంటి కళ్యాణి ఈవినింగ్ పవర్ లూమ్ శారీస్ ఇండస్ట్రీని పెద్దనేటి సుబ్రహ్మణ్యం గారు ఆపరేటర్గా చేరిత కార్మికులు అనేక రకాలుగా కేసు మృతి ద్వారా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో 1 కోటి రూపాయలు వేయంతోనే సుమారుగా 100 మంది కార్మికులు డైరెక్ట్గా, 100 మంది కార్మికులు ఇండైరెక్ట్గా, 200 మంది కార్మికులు కార్మికుడికి ఉపాధి కల్పించే విధంగా ఈ పవర్ లూమ్ ఇండస్ట్రీని పేరెంట్ సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో నెలకొల్పడం చాలా సంతోషించదగ్గ విషయం. ఉపాధి అవకాశాలు రావడంతో పాటు వీటి ప్రధానంగా నాణ్యమైనటువంటి పట్టు చీరలు, కాటన్ చీరల్ని ఉత్పత్తి చేసే విధంగా ఈ కర్మాగారాన్ని నెలకొల్పారు. మరి స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో ఈ యొక్క పరిశ్రమల అభివృద్ధికి పూర్తి స్థాయి
కేసులు సంబంధించినటువంటి ధర్మపేట ఆఫీసర్ గారు అనేకమైనటువంటి అంశాన్ని కనుగొందించారు. అదేవిధంగా చేనేత కార్మికులు ఈరోజు వ్యవసాయ రంగంలో చూసినప్పుడు మన రాష్ట్రంలో ప్రజా 63% ప్రజలు పూర్తిగా వ్యవసాయ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనించాల్సినటువంటి అవసరం. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం తర్వాత ఈరోజు మరి పూర్తిగా చేనేత రంగం మీద ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చేనేత వృత్తిని ప్రోత్సహిస్తూ చేనేత కార్మికులకి అండగా ఉంటూ చేనేత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలా, చేనేతని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతోనే అనేక రకాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు అనేకమైనటువంటి పథకాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం గమనించాలి. ఈరోజు సంబంధించినప్పుడు ఈరోజు ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నాం ముత్తిడిపేట మండలంలో. ఈరోజు కొత్తగా 59 మందికి పెన్షన్ ఇస్తున్నాం. కోవిడ్ నియోజకవర్గ పరిధిలో చూసినప్పుడు 120 మందికి ఈరోజు కొత్తగా పెన్షన్ నవంబర్ మాసం నుంచి మరి ఈరోజు మనం శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతాం. మామూలుగా అయితే 65 సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ అనేటువంటి పరిస్థితి మరి చేనేత కార్మికుడికి ప్రత్యేకంగా గుర్తింపు నుంచి చేనేత కార్డులు ఉన్నటువంటి చేనేత కుటుంబాలు ఉన్నటువంటి వారికి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది ఈరోజు మనం గమనించాలి.